ఫారెన్స్ క్లబ్ డిటైల్స్ ఇవ్వండి. అలాగే సార్. నేను వచ్చే వరకు వెయిట్ చేసి ఉండొచ్చుగా? సారీ సార్, అనుకోకుండా ఈ కేసు ఇంకా కాంప్లికేట్ అయ్యింది. సార్, నేను వాళ్ళ మోటివేషన్ ఏంటో తెలుసుకోకుండా ఇలా ఒక్కొక్కరిని మనం పోగొట్టుకోకూడదు. నా మీద తప్పేం లేదు సార్. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో. సార్, వెళ్ళు చక్రవర్తి. సార్, ప్రెస్ వాళ్ళని అసలు లోపలికి ఎలా చేయాలి సార్? అలాగే సార్. మన డిపార్ట్మెంట్ నుంచి న్యూస్ బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. ఏసీతో నేను మాట్లాడుకుంటా. సరే సార్. వాడికి అలా అవుద్దని నేను ఏమైనా కలగన్నానంటరా? ఇంట్లోకి వెళ్లే ముందు రఘురామ్ గారికి ఇన్ఫార్మ్ చేసి మరీ వెళ్ళానరా? ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తే పోయేది. కొంచెం నోరు మూసుకుని ఉంటారా? నేను వెళ్ళిన కాసేపటికే శైలేష్ అక్కడికి వచ్చాడు. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంట్లోకి రావడంతోనే ఒక రూమ్ లోపలికి వెళ్ళాడు. నేను పక్క రూమ్లోంచి గమనిస్తూనే ఉన్నాను. వాడెందుకు ఆ రూమ్లోకి వెళ్ళాడు? నేను ఇంట్లోనే ఉన్న విషయం వాడికి తెలుసు. రే, ఊరికే ఉండరా. ఆ రూమ్లోంచి ఒక సౌండ్ వచ్చింది. అమీర్, మనం ఆ ఇంటికి వెళ్ళాలరా. అయ్యో, ఇప్పుడు రావడం కుదరదమ్మా, చెప్తే వినాలి. ఏ బస్ అంటే పడతాయేంటి మీ నాన్నకి? రే, వెళ్ళిద్దని ఎలా మేనేజ్ చేద్దాంరా? ఆకలితో ఉంటారు రా, బిర్యానీ ఇచ్చి మేనేజ్ చేద్దాం. అంతేనంటావా? రే, ఇది నా చేత్తో ఉండని బిర్యానీ, ఇప్పుడు చూడు. ఆటో పట్టుకుంటే 10 నిమిషాల్లో నంపల్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు కదా. నా సావుకొచ్చింది. బంగారం బంగారం, నిన్ను కాదే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. ఏంటయ్యా, కారు ఇక్కడే ఉండిపోయింది సార్. తీసుకొని పో. ఎలాగూ మీరు ఆకలి మీద ఉంటారని. ఏం తెచ్చావు? బిర్యానీ సార్. సరే, వచ్చిన పని ఏంటో చెప్పు. వీడి పర్సు లోపల పడిపోయిందంట, మీరొక్కసారి. ఏంటి, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవరు లోపలికి వెళ్ళకూడదు, మొత్తం అంతా ఎవిడెన్స్. ఏంటి సార్, లోపల మొత్తం మనోడి ఫింగర్ ప్రింట్సే కదా, లేదంటే మీరే తీసి ఇవ్వండి సార్. వెంటనే వచ్చేయాలి. పోయిరా. ఓకే సార్. హలో, నిన్ను కాదే బంగారం, ఎప్పుడో నాతో మాట్లాడానా?